हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल कुक विद चिंदू। ना चैनल नु फर्स्ट टाइम चूस्ते गनक तप्पकुंडा सब्सक्राइब चेंडी, अलागे लाइक चेंडी, ना वीडियोस नच्चिनट्टयिते मी फ्रेंड्स एंड फैमिली मेंबर्स कूडा शेयर चेंडी। इरोजु ईवनिंग स्नैक शनगपप्पु वडलनु चाला ईजीगा टेस्टीगा एला चेयालो चूसेद्दाम। శనగపప్పు వడలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా శనగపప్పును 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి। నేను 1/2 కిలో శనగపప్పును తీసుకున్నాను। దీనికి తగ్గట్టుగా ఈ మెజర్మెంట్స్ అన్ని వేసుకుంటే కరెక్ట్ గా వస్తాయి। మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ సోంఫు, 1 ఇంచ్ అల్లంను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। 5-6 పచ్చిమిర్చిని వేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి। ఇందులో స్ట్రెయిన్ చేసి ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలి। స్ట్రెయిన్ చేయకుండా వేసామంటే వాటర్ ఎక్కువై పిండి జారైపోతుంది, అందుకని ఖచ్చితంగా శనగపప్పును స్ట్రెయిన్ చేసుకోవాలి। దీనికి తగినంత ఉప్పు వేసి ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి। ఒకసారి మిక్సీ చేసి కలిపి మళ్ళీ మిక్సీ చేయకూడదు, జస్ట్ మిక్సీ చేసి అలాగే వదిలేయాలి। పైన కొన్ని పప్పులు ఉంటే కింద బరకగా ఉంటుంది, ఈ విధంగా ఉండేటట్టు చూసి మిక్సీ చేసుకోవాలి। పిండిని మెత్తగా చేశారంటే వడలు గట్టిగా అయిపోతాయి, అంత టేస్టీగా ఉండవు। తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన పుదీనా, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి। అలానే సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకోవాలి। దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। మరి గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు కలిపారంటే ఆనియన్ లో వాటర్ రిలీజ్ అయిపోయి పిండి జారైపోతుంది, అందుకని మరి గట్టిగా కాకుండా ఇలా కలిసేలా పైపైన మిక్స్ చేసుకోవాలి। ఒకవేళ మీకు పిండి బాగా జారైపోయినట్టు అనిపిస్తే కొద్దిగా శనగ పిండిని వేసుకోవచ్చు, లేకపోతే బియ్య పిండిని కూడా వేసుకోవచ్చు 2 స్పూన్లు। తర్వాత దీనిని చిన్న చిన్న బాల్స్ లా రెడీ చేసి ఉంచుకోవాలి। ఈ విధంగా బాల్స్ రెడీ చేసి ఉంచుకోవడం వల్ల మనం ఆయిల్ లో వెంట వెంటనే వడలను ప్రెస్ చేసి వేసుకోవచ్చు। తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ పల్చగా కాకుండా లావుగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసి వేడివేడి నూనెలో వేయించుకోవాలి। దీనిని మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి। హై ఫ్లేమ్ లో వేయించారంటే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా ఉంటుంది। వీటిని అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। అంతే అండి, చాలా ఈజీగా మసాలా వడను మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు। దీన్ని శనగపప్పు వడ అంటారు, మసాలా వడ అంటారు। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। నా రెసిపీస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి। థాంక్యూ।